అభినందనలు నమస్కారాలు ఆటాను ఇక్కడ దాకా తీసుకొచ్చిన టీంకి అందరికీ శుభాకాంక్షలు పొద్దుటి ఆటాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండున్నర నుంచి ఇక్కడ ఉన్నాము అది కాస్త ఆరింటికి ఆ సెషన్ మూడున్నరది కాస్త ఆరింటి దాకా ప్రయాణించింది దీని తర్వాత ఇంకో రెండు సెషన్లు ఉన్నాయి అంటున్నారు కాబట్టి నా చెవిలో చెప్పిపోయిన మాట ఏంటంటే అందర్నీ మాట్లాడిచేటప్పుడు 8 9 10 నిమిషాలు ఆ ప్రాంతాల్లో ముగించమని మీరు చెప్పండి అన్నారు నేనే చెప్తాను అనుకొని ముందు నుంచి అనుకున్నాను కానీ నా చెవిలో చెప్పిన మాట నాకు బలాన్ని ఇచ్చింది కాబట్టి చెవిలో చెప్పిన మాటను నా గొంతు ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను 10 నిమిషాలు ఆధునిక కవితా వికాస పరిణామాలకు సంబంధించి ఇవాళ ఆధునిక కవిత్వము అనే అంశం మీద మాట్లాడుకుందాం ఎట్లయితే తెలుగు నేల మీద అన్ని ప్రక్రియలు అద్భుతంగా రాణిస్తున్నాయో దానికి సమానంగా లేదా కొంచెం హెచ్చుగా ఇవాళ తెలుగు కవిత్వం వచన కవిత్వం అనేది చాలా అద్భుతంగా తెలుగు నేల మీద నడయాడుతున్నది అటు యూనివర్సిటీలకు ఈ మధ్యనే 2-3 రోజుల క్రితం కాకతీయ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ పిల్లలు ఆ యూనివర్సిటీ ముందున్నటువంటి లాన్లో కూర్చొని కొంతమంది పిల్లలు వచన కవిత్వం చదువుకున్నారు అదే సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా పిల్లలు కవిత్వాన్ని చదువుకున్నారు అంటే కథలు రాస్తారు కవిత్వము రాస్తారు నాటకాలు రాస్తారు అక్కడక్కడ పద్యం కూడా రాస్తున్న వాళ్ళు ఉన్నారు మిగతా ప్రక్రియలన్నిటి కూడా స్పెషల్ నవలలు రాస్తున్న వాళ్ళు ఉన్నారు కథలు రాస్తున్న వాళ్ళు ఉన్నారు అన్నీ ఉన్న వాటికి మించి తెలుగు కవిత్వము వచన కవిత్వము అనేటువంటిది ఎక్కువ ప్రాచుర్యంలోకి లేదా రాసేవాళ్లకు సృజనకారులకు చాలా దగ్గరగా అది ఉన్నది తనకున్నటువంటి భావనని తనలో కలిగేటువంటి ఆలోచనల్ని తను అనుకున్నటువంటి విషయాన్ని పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి తరహాలో అంతరాంతర జ్యోతిష్యమల్ని బహిర్గతం చేసే సాధనం అన్నాడు కదా తిలక్ ఆ అంతరాంతర జ్యోతిష్యమల్ని బహిర్గతం చేసే ఒక వాహకంగా ఇవాళ వచన కవిత్వం ప్రతి వాళ్లలో ఉన్నది ఎవరైతే ఒడుపుగా ఆ చిత్కళను ఆ ఆల్కెమీని వంట పట్టించుకున్నారో వాళ్ళంతా ఇవాళ తెలుగు కవిత్వ వ్యవసాయం చేస్తూనే ఉన్నారు మనం పాట తీసుకుంటే ఒకరు బాగా పాడుతున్నారు అంటాం అతని గొంతు విని లేకపోతే అది ప్రజెంట్ చేసే పద్ధతిని బట్టి ఇతని పాట చాలా బాగుందట ఇంకొక అతను కూడా పాడతాడు ఇతను కొద్దిగా మెరుగుపరుచుకుంటే బాగుండేది ఇంకా బాగా పాడేవాడు అంటాం కొంతమంది పాడుతూ ఉంటే దిగిపొమ్మని చప్పట్లు కొడతారు ఎలా అయితే మనం డిసైడ్ చేస్తామో పాట బాగా పాడుతున్నాడు ఇంకొద్దిగా శ్రమిస్తే అద్భుతంగా పాడగలడు ఇతను పాడుతుంటే బాగా లేదు అని ఎట్లయితే డిసైడ్ చేస్తామో అందరము కవులమే కాదను కానీ అతను ఆ అంశాన్ని చెప్పే పద్ధతి వల్ల అది మంచి కవిత్వంగా లేకపోతే ఇంకా బలహీనమైన కవిత్వంగా ఇంకా శ్రమిస్తే అది మంచి కవిత్వం అయ్యే దిశగా లేకపోతే అతను శ్రమించకుండానే గబగబా వచ్చిన మాటల్ని అక్కడ పెట్టేస్తే అది మంచి కవిత్వం కాదని పాఠకుడు నిర్ణయించుకుంటాడు సో ఇక్కడ ఆధునిక వచన కవిత్వం అనేటువంటిది ఆధునికత అనేటువంటి అంశం దీనికి యాడ్ అయింది కవిత్వానికి ఈ ఆధునిక జీవితము ఆధునికమైనటువంటి అంశాలు జీవితాల్లో ఎప్పుడైతే ప్రవేశించాయో దాని ఎక్స్ప్రెషన్ అంతకుముందున్న పాట కానీ లేకపోతే గ్రాంధిక తనంతో వెలువడినటువంటి కవిత్వం కానీ ఇవన్నీ దాటి ఒక వచన కవిత్వం అనేటువంటి దాంట్లోకి వచ్చి నిన్న మొన్న వచన కవిత్వ పితామహుడు అనే పద్ధతిలో కుందుర్తి ఆంజనేయ గారిని స్మరించుకుంటున్న రోజులు సో ఆయన కూడా వచన కవిత్వం వేళ్ళూరుకోవడానికి తెలుగు నేల మీద శ్రమించాడని ఆ తరహాలో కొన్ని రకాల కొన్ని రోజుల పాటు కొన్ని సంవత్సరాల పాటు అది స్థిరపడే విధంగా ప్రయత్నించాడని
ఆ తర్వాత దిగంబర కవిత్వము విప్లవ కవిత్వము రకరకాల వాదాల కవిత్వము వచ్చేసి మొత్తం తెలుగు నేలని తర్వాత అసిత్వ ఉద్యమాల నుంచి వచ్చేటువంటి కవిత్వము ఏదేమైనా ఆధునిక కవిత్వ కవిత్వ వికాసం అనేటువంటిది అద్భుతంగా ఉండడమే కాకుండా తెలుగు నేలను అన్ని రకాలుగా ప్రభావితం చేయడమే కాకుండా ఇవాళ ప్రతి ఇద్దరిని మనం చూస్తే దాంట్లోంచి ఒక కవి తప్పకుండా ఉండేటువంటి స్థితి తెలుగు నేల మీద ఉన్నది. ఇది అద్భుతమైనటువంటి విషయం. తెలుగు మనం ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళం, రాష్ట్రాలుగా విడిపోయినా లేదా ఇటు ఇవన్నీ కాకుండా ఆ పరిధిలో కాకుండా మొత్తం ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా అక్కడ తెలుగు కవిత్వానికి సంబంధించిన ఏదో ఒక కవిత్వానికి సంబంధించిన పని జరుగుతూనే ఉంది. అక్కడ కవిత్వాన్ని ఇష్టపడేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఉన్నది. ఈ దశలో ఆట ఇవాళ అన్ని ప్రక్రియల గురించి మాట్లాడుకున్నట్టే ఇవాళ ఆధునిక కవిత వికాస పరిణామాల గురించి ఒక సెషన్లో మాట్లాడుకోవాలని ఈ సెషన్ని తలపెట్టింది, దాన్ని నిర్వహించమని నడిగింది. ఆ నిర్వహించే పనిలో ముందే చెప్పుకున్నట్టుగా 8, 9, 10 నిమిషాల లోపలనే అందరూ మాట్లాడుకుంటాం. ఈ సెషన్ని చాలా అద్భుతంగా జరుపుతామని మీకు మనవి చేస్తూ ముందుగా పెద్దన్న ఎస్వి సత్యనారాయణ గారిని వచ్చి తన